బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నిజానికి ఇంకా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి షర్మిల వంతు. అవును, ఇప్పటికే కాంగ్రెస్లో చేరి సంచలనంగా మారారు వైఎస్ఆర్ షర్మిల. ఇప్పుడు కడప ఎంపీ బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. షర్మిలను ఎంపీ సీటుకి పోటీ చేయించాలని చెప్పి వైఎస్ బంధువులు అనుచరులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అవినాష్కు బలమైన అభ్యర్థి షర్మిల అంటూ కూడా, ప్రత్యర్థి షర్మిల అంటూ కూడా ఒక వాదన వినిపిస్తోంది. కడప నుంచే పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం సైతం సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వివేక కుమార్తె సునీత సైతం ఇదే అంశాన్ని సీనియర్ నేతలతో ప్రస్తావించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక పలువురు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు కూడగట్టే పనులు షర్మిల ఇప్పటికే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరారు, ముఖ్యంగా ఏపీ అలాగే తెలంగాణ పట్టు బిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అక్కడ సీనియర్ నేతలు కావచ్చు, లేకపోతే అప్పటికే కాంగ్రెస్లో పనిచేస్తున్న వాళ్ళతో కావచ్చు, వీళ్ళందరితోని కమ్యూనికేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ షర్మిల కడప నుంచి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం చాలా జోరందుకుంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా కడప ఎంపీ బరిలోకి షర్మిల దించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, షర్మిల కడప ఎంపీ బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి అధిష్టానం ఆదేశించిందా లేకపోతే షర్మిల అభిష్టం ఇది? ఎస్ సచిన్, చాలా డెవలప్మెంట్స్ అయితే ఏపీ రాజకీయాల్లో జరగబోతున్నాయి. మరో 100 రోజుల్లో, దాదాపుగా 90-95 రోజుల్లో జరగబోతున్నాయి ఎన్నికల్లో. ఖచ్చితంగా మాత్రం చాలా డెవలప్మెంట్, అందులో ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా జరగబోతున్నాయి. బేసిక్గా షర్మిల వ్యవహారం చుట్టూ కూడా ఇప్పుడు చాలా పెద్ద వార్తలు అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. షర్మిల అందరూ ఊహించినట్టుగానే షర్మిల కాంగ్రెస్లో చేరింది, కాంగ్రెస్ కండువా కప్పుకుంది, ఏపీ రాజకీయాలని ఏపీ పగ్గాలని మరో వారం 10 రోజుల్లో చేపట్టబోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూ ఏం జరుగుతుంది అనే ఒక చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది దాదాపుగా ఖరారైందనేది షర్మిల వర్గీయులు చెప్పడం కావచ్చు, కాంగ్రెస్ నుంచి కూడా అందుతున్న వార్తలు. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా క్లియర్గా సంకేతం ఇచ్చింది షర్మిలకి, కడప ఎంపీగా మీరు పోటీ చేయాలి, కడప ఎంపీ నుంచి మీరు బరిలో దిగాలి అని. సో ఇదే వ్యవహారాన్ని ధృవీకరిస్తూ కాసేపు కిందట మనం ఇద్దరు మాజీ మంత్రులతో కూడా మాట్లాడినప్పుడు, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. ఇదే వ్యవహారాన్ని సునీత కూడా ధృవీకరిస్తున్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు. సునీత కూడా ఈసారి ఒకటే చెప్తుంది, అందరం కలిసి షర్మిలకి మద్దతు ఇవ్వాలి, షర్మిలని కడప నుంచి గెలిపించాలని ఒక చర్చ అయితే చాలా సీరియస్ గా జరుగుతుంది. చాలా బిగ్ డెవలప్మెంట్, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైతే కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడో వైఎస్ అవినాష్ రెడ్డి తన బాబాయ్ కొడుకుని, అవినాష్కి పోటీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల రంగంలో దిగితే ఎలా ఉండబోతుంది అనే ఒక చర్చ మాత్రం కడపలో పెద్ద హాట్ టాపిక్ గానే మారుతోంది. కడపకు సంబంధించిన వ్యవహారంలో ఇది చాలా అందరితో, అంటే షర్మిల సంబంధించిన కొంతమంది మద్దతు ఇచ్చే వ్యక్తులు కావచ్చు, షర్మిలకి అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం, షర్మిలతో ఉన్న అనుబంధంగా కొంత అక్కడ ఆమెకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కొంతమంది క్లియర్గా చెప్తున్నారు. మరికొందరు లేదు, షర్మిలని ఎటువంటి పరిస్థితుల్లో తన అన్నకి పోటీగా ఉండదు, చేయదు అనేది ఒక వర్గం. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా క్లియర్గానే ఎంపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేయాలి అనే ఒక ప్రయత్నాన్ని చూస్తున్నట్టుగా దానికి కూడా షర్మిల అంగీకారం కుదిరిచిందని. ఇప్పటికే పత్రికలు, తన ఇంట్లో వివాహం ఉంది కాబట్టి పత్రికల పేరుతో, పత్రికలు పంపకాల పేరుతో అందరినీ కూడా ఆమె కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అందరికీ ఆ కార్డులు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా సాధ్యమైనంత వరకు ఉన్న నేతలందరినీ కూడా కలిసే ప్రయత్నం షర్మిల చేస్తున్నారు అనేది ఒక పక్కా సమాచారం. షర్మిల ఎంగేజ్మెంట్ లోపల ఎన్నికల హడావుని కూడా కొంత క్లియర్ చేసుకోవాలని చెప్పి చాలా బలంగా భావిస్తున్నారని షర్మిల అంతరికులు చెప్తున్నారు. షర్మిలకి మద్దతు చెప్తున్న నాయకులు ఒకటే చెప్తున్నారు, షర్మిల కడప నుంచి ఎంపీ బరిలో ఉండబోతున్నారని. సో నిజంగా అది కానీ జరిగితే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇంకో చర్చ జరుగుతుంది సచిన్, ఇది చాలా డెవలప్మెంట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే షర్మిల కానీ పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం జనసేన నుంచి పోటీలో ఉంచదు, ఉంచకపోరు అనే ఒక చర్చ జరుగుతుంది.
ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అక్కడ అన్నదమ్ముల అన్నా చెల్లెల మధ్య జరిగే వారిలో ఈ పోటీని ఎలా చూడాలి అనే దాని మీద కాంగ్రెస్ అభ్యర్థికి షర్మిల పోటీ చేస్తే తెలుగుదేశం జనసేనలు కూడా అక్కడ అభ్యర్థిని పెట్టకపోవచ్చు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది అంటే అందరూ కలుపుకొని షర్మిలకి మద్దతు ఇవ్వాలి అనే ఒక చర్చ కొంత జరిగే ప్రయత్నం. ఈసారి ఇంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ లో నార్మల్ గా క్వశ్చన్ వస్తూ ఉంటుంది, షర్మిల ఒప్పుకున్నారా అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్ గా ఒప్పుకునే ప్రయత్నం జరిగిందా లేకపోతే అంటే ఇంకా ప్రయత్నంలో ఉందనుకోవచ్చు ఇక్కడ? యా ఖచ్చితంగా సునీత సంబంధం అంటే షర్మిలకి సునీత మధ్య అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో గతంలోకి పోతే సునీతకి సంబంధించిన కేసులో సునీత తరఫున షర్మిల వగాల్తా పుచ్చుకొని ఈ తన బాబాయిని చంపిన కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా చూడాలి, ఆ విధంగా తగిన న్యాయం చేయమంటూ షర్మిల చాలా మంది మద్దతు కూడా కోరిన